ఈ ప్రపంచంలో ప్రతి క్షణం ప్రతి వ్యక్తిని నిరంతరం ముందుకు నడిపించేది తన లోపల దాగి ఉన్న అంతర్గతమైన మనోబలం, బుద్ధిబలం, దేహబలం మాత్రమే. ఈ గడ్డ మీద ఎవరు ఎన్ని రకాల ఘన చరిత్రలు సృష్టించారో మీరు గమనిస్తే, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే వాళ్ళు తమ బలాన్ని ప్రయోగించి, శక్తులను నమ్ముకొని, యుక్తులను ప్రయోగించి ముందుకు నడిచారే తప్ప వారికి బలం ఎక్కడో బయట నుంచి వచ్చింది ఏమాత్రం కాదు అని మీరు అర్థం చేసుకోగలుగుతారు. అందుకే మీ బలాన్ని మీరు ప్రయోగించటం మొదలు పెట్టేంత వరకు ఇతరుల బలాన్ని చూసి బెదరటం, లేదంటే మీ లోపల బలాన్ని పెంచుకోవటానికి వేరొకరి సహాయం కోసం ఎదురు చూడటం జరుగుతూ ఉంటాయి. బలాన్ని కేవలం నమ్ముతూ కూర్చుంటే, ప్రయోగించటం అనేది తెలియకపోతే పూర్తిగా వెనకబడిపోతారు. బలాన్ని నమ్మితే సరిపోదు, బలాన్ని ప్రయోగించటం కూడా తెలియాలి. బలాన్ని ప్రయోగించాలి అంటే తెగింపుతో కూడిన ధైర్యాన్ని ఉపయోగించాలి. ఎప్పుడైతే బల ప్రయోగం అనేది చేయరో అప్పటి వరకు బలం ఉండి కూడా మానసికంగా అనేక రకాల దౌర్బల్యాలు ఆవహించి మీ బలాలు మీకే తెలియకుండా అడ్డుపడతాయి. మీలో ఉన్న అఖండమైన ఆత్మబలాన్ని, అనంతమైన ప్రాణశక్తిని మీరు గనక వాడటం తెలుసుకోకపోయినట్లయితే అది మూలన పడేసిన వజ్రాయుధంలాగా నిరుపయోగంగా మిగిలిపోతుంది. ఎందుకంటే ప్రాణశక్తి లేదా ఆత్మబలం అనేది ఆలోచనల ద్వారా ప్రజ్వలన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాణశక్తిని మీరు ప్రజ్వలన చేసుకోవటానికి ఆలోచనలే అసలైన ఆయుధాలు అని గట్టిగా నమ్ముకోవాలి. వాడకపోతే ప్రాణశక్తి నిరుపయోగంగా మూలన పడుతుంది అని నమ్మినప్పుడు ఈ రకమైన పరిస్థితిలో మనస్సుని మీరు చాలా శ్రద్ధగా తెలుసుకోవాలి. మనస్సు యొక్క శక్తి కోసం, బలం కోసం మీరు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండటం మానేసి ప్రాణశక్తిని గనక నమ్ముకున్నట్లయితే అద్వితీయమైన తరంగాలు మీలోనే పుట్టుకొస్తూ ఉంటాయి. మీ శక్తి మీద మీరు ఆధారపడేలా చేసేది మీ లోపల ఉన్న అసలైన ప్రాణశక్తి, అసలైన ఆత్మబలం మాత్రమే. మీరు ఇతరుల సహాయాన్ని నమ్మి, ఆశించి, ఎదురుచూసి మోసపోవటానికి కూడా అవకాశం ఉండొచ్చు. కానీ మీరు నమ్మిన మీ శక్తులు మాత్రం మిమ్మల్ని ఎన్నడూ మోసం చేయలేవు. మీకు కావాల్సినటువంటి సర్వశక్తులు మీ లోపల దాగి ఉన్నాయి అని గట్టిగా నమ్మినట్లయితే మీ మనస్సు స్థిరంగా మీలోనే నిలబడుతుంది. మీరు కోరుకున్నవి సాధించుకునేందుకు సర్వసమర్థతలు మీ లోపల నిండుగా ఉన్నాయి అని దృఢంగా విశ్వసించినప్పుడు మీ హృదయం బలాన్ని, శక్తిని సృష్టించి మీకోసం లక్ష్య సాధన మార్గాలని చూపిస్తూ ఉంటుంది. మీకు కావాల్సినటువంటి అన్ని రకాల శక్తులను, యుక్తులను సృష్టించుకునేందుకు ఇదే అసలైన ఆలోచన శక్తిని ప్రయోగించే మార్గం. మీ ఆత్మబలం అనేది ఒక వజ్ర ఆయుధం లాంటిది. మీరు దాన్ని ఎంత ఎక్కువగా ప్రయోగిస్తూ ఉంటారో అంతగా అందులో ప్రకాశవంతమైన మెరుపు, శక్తి జనిస్తూ ఉంటాయి. మీ మనస్సు బలహీనంగా ఉన్నట్లయితే కాసేపు మౌనంలో కూర్చొని ఆ విశ్వశక్తి ముందు అపారమైన బలాన్ని ప్రసాదించమని ప్రార్థన లేదా ధ్యానం చేసుకోవచ్చు. మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి అఖండమైన మేలు జరగాలి అని 4 రకాల ఆలోచనల్ని మనస్సులో నడిపిస్తూ ఉన్నట్లయితే మనస్సులోకి ఊహించనంత గొప్ప శక్తి పుట్టుకొని వస్తుంది. బలహీనమైన మనస్సుని శక్తివంతంగా మార్చేందుకు ఇది ఒక అద్వితీయమైన మార్గమని నేను అనుభవం ద్వారా గ్రహించాను. ఎందుకంటే మనస్సు అనేది ఒక ప్రబలమైన అయస్కాంత శక్తి లాంటిది. ఈ ప్రబలమైన ప్రచండమైన అయస్కాంతం లాంటి ఈ మనస్సుని మీరు ఉక్కుతో సమానమైన దృఢమైన ఆలోచన శక్తి కోసం ప్రయోగించుకోవచ్చు. ఇందుకోసం ఇలాంటి కొన్ని ఆలోచనల్ని మనస్సులో సృష్టించండి. మీ మనస్సు దృఢమైనది, మీ మనస్సు శక్తివంతమైనది, మీ హృదయం బలమైనది, మీ ఆలోచనలు మహత్తరమైనవి, మీ భావాలు స్ఫూర్తివంతమైనవి, మీ దేహం శక్తి చైతన్యంతో నిండుకున్నది. ఈ విధంగా మీ మనస్సుతో మీ శరీరంతో మీరు శక్తివంతమైన ఆలోచనల ద్వారా మీలో మీరే గనక సంభాషించుకున్నట్లయితే అపారమైన శక్తి మీ లోపల సృష్టించుకోగలుగుతారు. ఈ విధంగా అనుకుంటూ ఎంత ఉన్నతంగా మీరు మీ శక్తి స్థాయిని జ్వలింప చేస్తారో అంతగా అఖండమైన బలం మీ లోపలికి వచ్చి చేరుతూ ఉంటుంది. ఇదే మీరు విశ్వంలోని మహోన్నత శక్తిని మీలోకి రప్పించుకునేందుకు అద్వితీయమైన ఉపాయం. ఈ విధంగా శక్తివంతమైన ఆలోచనలు నడిపించినప్పుడు ఇలాంటి ప్రచండమైన ఆలోచనలు బలంగా మారి దేహంలోని ప్రతి భాగంలో ఆలోచన శక్తి తరంగాలను సృష్టించి కరెంటు ప్రవాహంలాగా శరీరంలోని మూల మూలన ప్రతి భాగాన్ని కదలికలతో ముందుకు చైతన్యవంతంగా నడిపించగలుగుతుంది. శక్తివంతమైన మనస్సు నుంచి వచ్చే చైతన్యవంతమైన ఆలోచనలు శరీరంలో కరెంటు ప్రవాహంలాగా మారి అన్ని రకాల బలహీనతల్ని, రోగాలని, రుగ్మతలని మటుమాయం చేయగలిగే అద్వితీయమైన శక్తిని కలిగి ఉంటాయి. ఇదే ఆలోచన శక్తి యొక్క ప్రచండమైన ప్రభావం అని మీరు గమనించాలి. అందుకే మనస్సు అనే అయస్కాంతం ద్వారా మీ లోపల ఎంతైనా సరే బలాన్ని సృష్టించుకోండి. ధైర్యాన్ని, శక్తిని, ఉత్సాహాన్ని పెంచే ఆలోచనలు గనక మీరు నడిపించినట్లయితే అవి విశ్వంలోకి అనేక మైళ్ళు ప్రయాణించి అంతే శక్తిని, సమర్థతను కూడగట్టుకొని మళ్ళీ తిరిగి లక్షలాది చైతన్య తరంగాలుగా మారి మీ హృదయాన్ని చేరుకుంటాయి. అంటే మీ మనస్సు అనే అయస్కాంతం నుంచి సృష్టించబడిన ఆలోచన శక్తి తరంగాలు విశ్వంలో ఉన్న ప్రచండమైన శక్తిని లాక్కొని తిరిగి మీ మనస్సుని, హృదయాన్ని చేరి శక్తిని, స్ఫూర్తిని నింపుతాయి అనేది అఖండమైన విశ్వ సత్యం. ఇలాంటి మహత్తరమైన ఆలోచన శక్తి ద్వారానే అత్యంత దుర్బలమైనటువంటి వ్యక్తులు కూడా ప్రచండమైన శక్తిగా ఎదిగారు అని ఉపనిషత్తుల్లోని కథలు రుజువు చేశాయి. తనకు శక్తి కావాలని, సహాయం కావాలని ఎదురు చూస్తూ కూర్చున్న వాళ్ళు కూడా మనస్సు యొక్క అయస్కాంత బలాన్ని తెలుసుకొని శక్తిని కోరటం కాకుండా తామే శక్తిగా మారి అద్వితీయమైన విజయాలను సాధించారు అని పురాణాలు కూడా రుజువు చేశాయి. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి సత్యం ఏమిటంటే మీ తలరాతను మార్చేది మీరు చేసే శక్తివంతమైన ఆలోచనలే తప్ప మీకు ఎదురయ్యే వ్యక్తులు, పరిస్థితులు ఏమాత్రం కాదు అని గట్టిగా నమ్ముకొని తీరాలి. పరిస్థితులు 1000 రకాలుగా ఉంటాయి, సమస్యలు 100 రకాలుగా వచ్చిపోతూ ఉంటాయి. పరిస్థితులు, సమస్యలు రెండు కూడా బయట నుంచి సృష్టించబడతాయి. అవి తాత్కాలికమైనవి, ఎప్పుడూ ఒకేలా ఉండవు, అవి వస్తూ పోతూ ఉంటాయి. ఆ పరిస్థితులకు, సమస్యలకు ఏమాత్రం నిలకడ ఉండదు, ఎప్పటికీ ఒకేలా ఉండవు. కానీ మీ మనస్సు మీ చేతిలో ఉంటుంది, మీరు స్పందించే తీరు మీ నియంత్రణలో ఉంటుంది. కనుక ఈ శ్లోకంలో చెప్పినట్టుగా మీరు స్పందించే తీరుని గనక మీరు నియంత్రించుకుంటే ఆలోచనల్ని మళ్లించటం ద్వారా మీ స్వభావాన్ని నియంత్రించి శక్తివంతమైన ప్రభావాన్ని సృష్టించుకోగలుగుతారు. 10 ఆలోచనల్ని వరుసగా మీరు మీరు కోరుకున్న ప్రశాంత ఆనంద స్థితికి అనుకూలంగా తయారు చేసుకోండి. అది 3 రోజుల పాటు అలా మీరు కొనసాగించినట్లయితే మీ ప్రశాంతమైన శక్తివంతమైన మీ ఆలోచనలు హృదయంలో స్థిరమైన శక్తివంతమైన భావాలని కల్పించి మీ స్వభావాన్ని దృఢంగా బలంగా మార్చేస్తుంది. ఈ రకమైన స్వభావంతో మీరు పాజిటివ్ వ్యక్తిత్వాన్ని, పాజిటివ్ శక్తిని, పాజిటివ్ ఎనర్జీని మీ మనస్సులో, హృదయంలో, దేహంలో కూడా నిరంతరం సృష్టించుకోవచ్చు అనేది ఈ ఆలోచనల యొక్క శక్తి రహస్యం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ శ్లోకం చెప్పినటువంటి ముఖ్యమైన ఉపాయం కూడా ఇదే. ఆలోచన యొక్క శక్తిని మీ స్వభావంలోకి మార్చుకొని స్వభావం ఆధారంగా ఎలాంటి పరిస్థితినైనా సరే తిప్పి కొట్టవచ్చు అనేది ఇక్కడ మీరు గ్రహించాల్సినటువంటి స్థిరమైన సూత్రం. మీరు ఆలోచనల్ని ఒక ప్రవాహంలాగా మనస్సులో, హృదయంలో కల్పించుకోవాలి. వరుసగా కొన్ని వందల రకాలుగా ఆలోచనల్ని, శక్తిని, ఉత్సాహాన్ని పెంచే విధంగా సృష్టించుకోవచ్చు. ఈ రకంగా మీరు మీ స్వభావాన్ని ఉత్సాహభరితంగా, శక్తివంతంగా మార్చుకున్నట్లయితే పరిస్థితుల యొక్క ప్రభావం శాంతంగా, దుఃఖరహితంగా మారిపోతూ ఉంటుంది. దుఃఖరహితమైనటువంటి మానసిక స్థితి నుంచి వచ్చే ప్రతి ఆలోచన అద్భుతంగా మీకు లక్ష్య సాధన కోసం ఆయుధంగా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి ఇంకో విషయం ఏమిటంటే, మీ జీవితానికి కావలసిన శక్తిని, మీ లక్ష్య సాధనకు కావలసిన సహాయాన్ని పూర్తిగా మీకు మీరే సృష్టించుకోవచ్చు అని గట్టిగా నమ్మటానికి ఈ సూత్రం, ఈ శ్లోకం ఉపయోగపడతాయి. మనస్సులో, హృదయంలో ఎన్ని రకాలుగా బలహీనతలు, లోపాలు ఉన్నప్పటికీ కొత్త జీవితాన్ని, కొత్త శక్తిని ప్రయోగించదలుచుకుంటే ఈ స్వభావం యొక్క రహస్యాన్ని ప్రయోగించాల్సి వస్తుంది. 3 రోజుల పాటు వరుసగా శక్తివంతమైన ఆలోచనలు, శక్తివంతమైన చైతన్యభరితమైన భావాలని వరుసగా ఒక ప్రవాహంలాగా మనస్సులో, హృదయంలో సృష్టించుకున్నట్లయితే అవి అన్ని రకాల బలహీనతల్ని బయటికి నెట్టేసి కొత్త శక్తిని, కొత్త తాజాదనాన్ని సృష్టించగలుగుతాయి. ఇక్కడ మీరు ఈ విధంగా చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, స్వచ్ఛమైన హృదయం, స్థిరమైన మనస్సు, ఇవి రెండు మీరు కోరుకున్న రీతిలో మీ స్వభావాన్ని సృష్టిస్తాయి. మీ స్వభావం ఆధారంగా లక్ష్య సాధనకు అవసరమైన అన్ని రకాల శక్తులని మీరు ప్రయోగించగలుగుతారు. సహనాన్ని, సాహసాన్ని, తెగింపును ఎప్పుడు, ఎలా, ఏ విధంగా ప్రయోగించాలో మీ స్వభావమే మీకు అద్భుతమైన మనస్సాక్షిగా అంతరాత్మ రీతిలో ఉండి మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. ఈ రకంగా ఎవరైతే తమలో తాముగా మనోబలాన్ని, దేహబలాన్ని సృష్టించుకోవటానికి అలవాటు పడతారో వాళ్ళే తమ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చాటుకోగలుగుతారు. శక్తిని సృష్టించుకోగలిగే వారే చరిత్రను సృష్టించగలుగుతారు అని ఒక గొప్ప సామెత ఉంది. అంటే ఉన్నతమైన ఆలోచనల యొక్క శక్తితో, ఉత్తమమైన భావాల యొక్క శక్తితో ప్రబలమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే వ్యక్తులు ప్రతి పరిస్థితిని ఏదో ఒక పరిష్కారంతో ముందుకు నడిపిస్తూ ఉంటారు. ప్రతి సమస్యలో ఒక మంచి అవకాశాన్ని సృష్టించుకొని ముందుకు దాటిపోతూనే ఉంటారు. అందుకే మీరు మీ బలాన్ని, మీ శక్తిని సృష్టించుకోవటానికి అలవాటు పడండి. మీ శక్తిని మీరు జ్వలింప చేసుకోవటానికి ఆలోచనల యొక్క, భావాల యొక్క శక్తిని వినియోగించుకోండి. మీ స్వభావం అంతా కూడా మీ ఆలోచనలు, మీ భావాల ఆధారంగానే తయారవుతుంది అన్న ఒక రహస్యాన్ని మనస్సులో పెట్టుకోండి. మనస్సుకు మీరు అందించేటటువంటి శక్తివంతమైన పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ భావాలు మనోబలాన్ని పెంచుతాయి. శక్తివంతమైన పుష్టికరమైన ఆహారం, వ్యాయామం దేహబలాన్ని పెంచుతాయి. ఈ రకంగా మానసిక శక్తిని, శారీరక శక్తిని వ్యక్తిత్వంలో భాగంగా చేసుకున్నట్లయితే మీ వ్యక్తిత్వం నిరంతరం శక్తివంతంగా ప్రకాశిస్తూ గెలుపు తీరాల వైపు నడిపిస్తూనే ఉంటుంది.